TDP Neta Ayyanna Patrudu Sanchalana Vyakhyalu Chesaru. AP Parinamalu Dilli Peddalaku Kanapaddam Leda Antu Fire Ayyaru. Chandrababu Arrestlo Dilli Peddala Patra Unnanduke Matladaleda Ani Prashnincharu. Kendra Peddala Maunam Deniki Sanketam Ani Prashnincharu. Kendra Peddala Aashirvadam Lekunda Chandrababuni Arrest Cheyinche Dhairyam O Dongodu Cheyagalada Antu Mandipaddaru. Kendra Nidhulanu Tinestunna Jagan Charyalu Meeku Kanipinchatleda Ani Kendranni Adigaru. Rashtramlo Vyavasthalanni Digajari Pani Chestunnayani Annaru Ayyanna. స్కిల్ డెవలప్మెంట్ బ్రహ్మాండం చేస్తున్నారట, ఒకసారి అబ్జర్వ్ చేసి రమ్మన్నాం. కమిటీ వెళ్ళి బ్రహ్మాండం చేస్తున్నారండి, మనం కూడా చేస్తే బాగుంటుంది. మన కుర్రవాళ్ళకి కొంత ఉద్యోగాలు వస్తాయని దాని ప్రకారంగా మాట్లాడితే ఈ కంపెనీ వాళ్ళు ముందుకొచ్చారు. ఎవరో కంపెనీ వాళ్ళు మన సీమెంట్స్ కంపెనీ వాళ్ళు ముందుకొచ్చి, సార్ మా సిఎస్ఆర్ గ్రాంట్లు ఉన్నాయి మా దగ్గర, మీరు 10% పెట్టండి గవర్నమెంట్, మిగతా మేము పెడతామని చెప్పారు. నేను తప్పే ఉంది దాంట్లో ఉందండి. 10% మనం పెట్టాం అంటే 320 కోట్లు 370 కోట్లు పెట్టిన తర్వాత 40 సెంటర్లు మనం డెవలప్ చేసాం రాష్ట్రంలో. మీ నాన్నగారు సమాధి ఉంది కదా అక్కడ కదా, కడపలో ఉడుగులుపాయలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈ సెంటర్ ఉంది. ఇది చూడెళ్ళి అక్కడికి ఏ విధంగా డెవలప్ చేసాం. ఈ 40 సెంటర్లలో ఈ మధ్యకాలంలో ట్రైనింగ్ అయిన కుర్రవాళ్ళు సుమారు 2,13,000 మంది ట్రైనింగ్ అయ్యారు. దాంట్లో 94,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంత మంచి పని చేసినందుకు ఆ చంద్రబాబు నేను జైల్లో పెడతారు. ప్రజలు ఆలోచించాలండి, రాష్ట్రం కోసం రాత్రి పగలు కష్టపడిన వ్యక్తిని జైల్లో పెడతారు, ఇదేంటి బహుమానం మనకి ఇచ్చేది రాష్ట్ర ప్రజలు? అసలు ఆలోచించి దుర్మార్గుడిని మరి తరిమి తరిమి కొట్టవలసిన అవసరం ఉందని చెప్పి మనం ఈరోజు క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ వరకు క్యాబినెట్ బాధ్యత. బడ్జెట్ రిలీజ్ చేసాం మేము, బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత దానికి ఆఫీషియల్ బాధ్యత. దానికి బాధ్యత ఎవరండి? ఇక్కడ చూసుకుంటే ప్రేమచంద్రారెడ్డి, రెండో అతను అజయ్ కల్లాం రెడ్డి, వీళ్ళిద్దరే బాధ్యత. వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు లేవండి ఎఫ్ఐఆర్లో? మీ రెడ్లేనా, లేదా నీ మనుషులేనా, నీ దఫేదారులేనా, మీ తొత్తులేని ఎందుకు పెట్టలేదండి? అసలు మీ మెయిన్ బాధ్యత వీలు కదా, క్యాబినెట్కి సంబంధం ఏంటండి? ఇదే అన్యాయం అండి. పత్తండి వేళ అంత సోదరులు కామెంట్ చేయడానికి జనం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది, అందరూ మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇందాక నేను చెప్పాను మనతో మాట్లాడినప్పుడు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పక్ష నాయకులు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒక కమిటీకి ఏర్పడి ఈ 40 సెంటర్లు విజిట్ చేయండి. వెళ్ళి చూడండి, వెళ్ళి ఇంకా ఉన్నాయి, సెంటర్ రన్ అవుతున్నాయి అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, అన్ని పార్టీలు. ఈ దుర్మార్గులు కూడా రమ్మనండి, ఈ పార్టీ దుర్మార్గులు కూడా వెళ్ళమండి కమిటీలో. అన్ని సెంటర్లు తిరగమనండి, తిరిగి చూడమనండి. అక్కడ చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్ మీకు కనపడతారు. ఏమీ చూడకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలా జయంగా చేయడం అనేది ఇది పద్ధతి కాదు. అందరూ ఖండించవలసిన అవసరం ఉంది. పివి రమేష్ గారు క్లియర్గా చెప్పారు ఆ చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. అప్పుడు అతనే ఫైనాన్స్ సెక్రటరీ. ఇంత క్లియర్గా అందరూ మాట్లాడుతుంటే ఇంత దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమీ లేదు, ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు తిరుగుతుంటే జనం విపరీతంగా వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా లోకేష్ బాబుగా పాదయాత్ర చేస్తూ ఉంటే లక్షలాది మంది వస్తున్నారు అని చెప్పి వీళ్ళు తిరగకుండా చేయాలా? తిరగకుండా చేయాలంటే లేనిపోయి నేను కల్పించి అర్థం లేని కేసులు పెట్టి ఈవేళ లోపలేసి కూర్చోబెట్టారు. రకరకాల కేసులు పెడుతున్నారు. మంచి న్యాయస్థానం కూడా స్పందించవలసిన అవసరం ఉంది. చాలా అన్యాయం ఇది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఆలోచించేసి దీని మీద ఒక ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నాను.